పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఏ స్టేజ్కి వచ్చిందంటే హాస్పిటళ్లలో మందులు లేవు, సర్జరీ ఎక్విప్మెంట్ లేదు, చివరికి సెలైన్లకు కూడా డబ్బులు లేవు. ఈ నేపథ్యంలో ఇతర దేశాల్లో అడిగారు, వాళ్ళు మానవతా సాయం ఇవ్వగలం కానీ నీకు దానికోసం లోన్ ఇవ్వలేమన్నారు. పాకిస్తాన్ భారతదేశం నుండి అడుగుతోంది, ఎలాగా మందులు మీరు పంపించండి, డబ్బులు తర్వాత ఇస్తారు మా వాళ్ళు, డాలర్ రూపంలో ఇవ్వాలి కాబట్టి కొంత మేము ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి నిదానంగా ఇస్తామని. ఫార్మసీ కంపెనీలు అందుకు ఒప్పుకుంటే ఇవ్వచ్చు, బట్ భారత ప్రభుత్వం ఒప్పుకోవాలి. ప్రస్తుతం అయితే భారతదేశం తప్పించి దానికి మరొక ఆల్టర్నేటివ్ లేదు, ఎందుకంటే ఏ దేశం దానికి అప్పియడానికి సిద్ధంగా లేదు. భారతదేశం అప్పు ఇవ్వాలంటే మోడీ సర్కార్ ఒప్పుకోవాలి. మానవతా దృక్పథంతో అడుక్కు తినే పరిస్థితుల్లో అనారోగ్యం పాలై అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోకూడదు అనుకుంటే ఇవ్వాలి, లేదు దాంతో కూడా లాభం చేకూర్చుకునే రకం ఏనాడు కృతజ్ఞత చూపించని కృతజ్ఞులు అనుకుంటే కుదరదు. ఏం జరుగుతుందో చూడాలి.